నారాయణుడి తడు నరులాలా, నారాయణుడి తడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీని, నారాయణుడి తడు నరులాలా. ఆ కృష్ణుడే శ్రీ వెంకటేశ్వరుడు అయినప్పుడు ఆ కృష్ణుడు ఉదారముగా అంగీకరించినటువంటి ఒక విశేషాన్ని ప్రస్తావన చేస్తున్నారు. పార్థాయ తృశ సారథినాత్వయైవ, నువ్వు పార్థునకు అంటే అర్జునుడికి సారథిగా రథాన్ని నడపడానికి అంగీకరించి కురుక్షేత్ర యుద్ధభూమి యందు సారథ్య కార్యక్రమాన్ని నిర్వర్తించావు. యథార్థానికి పరమాత్మ భగవద్గీతలో ఒక మాట చెప్తాడు, భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ అంటూ మహావీరులైనటువంటి వాళ్ళందరినీ సంహరిస్తున్నవాడను నేనే అంటాడు. ఆయన సంకల్పము చాలు ఎంతమందినైనా పడగొట్టడానికి, అయినా విజయాన్ని పార్థునికి కట్టపెట్టాలనేటటువంటి ఆలోచన చేత తాను కేవలము సారథ్యము మాత్రమే చేస్తాను అని మాట ఇచ్చి ఆయన పార్థ సారథి అని ఒక బిరుదుని గ్రహించాడు. కానీ ఆయన ఎందుకు సారథ్యం చేశాడు అంటే ఒక్కటే కారణం, తనని నమ్ముకున్నటువంటి మహాభక్తుడైనటువంటి అర్జునుడికి విజయాన్ని కట్టపెట్టడానికి సర్వకాల సర్వావస్థలయందు కూడా ఆ అర్జునుడిని కాపాడుకోవడానికి ఆయన సారథ్యం వహించాడు. అందుకే నిజానికి శ్రీకృష్ణ పరమాత్మ పార్థసారథిగా ఉండి అర్జునుడి యొక్క రథాన్ని ఆయన నడిపి ఉండకపోతే మహాభారతంలో ఎన్ని మాటలు అర్జునుడికి ఉపద్రవం ఏర్పడింది అన్న విషయం సుస్పష్టం. నిజంగా శ్రీకృష్ణుడే సారథ్యం వహించి ఉండకపోతే కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ధర్మాత్ములైనటువంటి పాండవులు గెలుస్తారు, కానీ కించిత్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఉండేవి. అసలు మన ఊహకు అందుతుందా పాండవులు గెలుస్తారన్న విషయం అన్నది కూడా మనకి ప్రశ్నార్థకమవుతుంది. ఎందుచేత అంటే ఒకప్పుడు కర్ణుడు ప్రయోగించినటువంటి నాగాస్త్ర సమయంలో కానీ భీష్మాది వీరులు ప్రయోగించినటువంటి అనేక అస్త్రముల యొక్క ధాటి నుండి కానీ సైంధవుని సంహరించినటువంటి సమయంలో కానీ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం లేకపోతే అర్జునుడు గెలవగలిగేవాడా అంటే చంపడం చాలా చాలా కష్టం, అంత తేలిక విషయం కాదు. కానీ ఒక్కటి మాత్రం పరమ సత్యం, అర్జునుడి యొక్క పరాక్రమము అర్జునుడు కూడా కృష్ణ పరమాత్మ చేత రక్షింపబడిన కారణం చేత మాత్రమే పాండవులు విజయం సాధించగలిగారు తప్ప అన్యమైన కారణం వల్ల మాత్రం కాదు. అయితే ఆయన ఎందుకు పాండవుల్ని రక్షించాడు అంటే వాళ్ళు ధర్మాత్ములు కనుక, ధర్మం ఎక్కడుంటుందో ఆయన అక్కడ నిలబడి వాళ్ళని కాపాడుతుంటాడు. అందుకే తనంత తానుగా కోరి కోరి నేను సారథిగా ఉంటే తప్ప ఈ అర్జునుడిని పాండవుల్ని కాపాడుకోవడం సాధ్యం కాదు అని పరమ దయ కలిగినటువంటి వాడై పార్థాయ తచ్చదృశసారథినాత్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజీతి. సారథిగా వచ్చిన తరువాత కేవలము యుద్ధభూమినందు అర్జునుడిని రక్షించడం మాత్రమే కాదు, అసలు కురుక్షేత్ర ప్రారంభంలోనే పెద్ద వైక్లభ్యం వచ్చింది. ధర్మం విషయంలో తడబడినటువంటి అర్జునుడు అసలు నేను యుద్ధమే చెయ్యనన్నాడు, నేను యుద్ధమే చెయ్యను అని చెప్పి ఆయన హఠం చేసినటువంటి సందర్భంలో మళ్ళీ భగవద్గీతనంతటినీ కూడా జగదాచార్యుడై కృష్ణ పరమాత్మ ప్రబోధం చేశాడు. అది చెప్పింది యుద్ధభూమిలో అన్ని అధ్యాయాలతో అన్ని 100 శ్లోకాలతో అన్ని మార్గములను ప్రతిపాదించినటువంటి భగవద్గీత బాగా వంట పట్టించుకున్నాడో వంట పట్టించుకోలేదు, భగవద్గీత జీర్ణమై కర్తవ్యతానిష్టతో నిలబడగలడో నిలబడలేడు అని చిట్ట చివర ఒక పరిష్కారాన్ని సూచించాడు. అది ప్రపత్తికి ప్రాణాధారమైనటువంటి శ్లోకం, దాన్ని పైకి చెప్పకుండా చెప్పడం ఆ శ్లోక వైభవం. అందులో చివర ఒక మాట అన్నాడు ఆయన 18వ అధ్యాయంలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామీకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపీభ్యో మోక్షయిష్యామి మాసుచ. భగవద్గీత ప్రారంభం కూడా శోకమును పొందవద్దు అని మొదలవుతుంది.
చిట్ట చివరి శ్లోకంలో కూడా ఆయన శోకమునకు అవకాశము లేదు, శోకమును పొందవలసిన అవసరము లేదు. భగవద్గీత యొక్క ప్రధాన ప్రయోజనమేమి అంటే మనిషి శోకించవలసిన అవసరము లేదన్న విషయాన్ని, ఆ జ్ఞానాన్ని బాగా రూఢం చేస్తుంది. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య, నేను ఇంతకుముందు నీకు ఎన్నో మార్గాలు చెప్పాను, భక్తి మార్గం చెప్పాను, జ్ఞాన మార్గం చెప్పాను, కర్మ మార్గం చెప్పాను, ధర్మం గురించి చెప్పాను, ధర్మచక్రం గురించి చెప్పాను, ఎన్నో విశేషాలు మాట్లాడాను. ఈ విషయాలన్నీ నీకు బాగా జ్ఞాపకంలో ఉన్నాయా? ఉన్నదాన్ని నువ్వు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోగలవా? తెచ్చుకుని కర్తవ్యతానిష్టతో నిలబడి యుద్ధాన్ని చెయ్యగలవా? ఈ విషయంలో నీకేదైనా మనసులో సంకోచం ఉంటే అర్జున ఒక పని చెయ్యి, అన్ని ఉపాయములను విడిచిపెట్టేసేయి, అన్ని మార్గములను విడిచిపెట్టేసేయి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటూ ఇలా చూపించాడు, నన్ను నా పాదములను శరణ పొందు అని కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు రథం మీద నిలబడి ఇలా తానే తన పాదములను చూపించాడు. మామేకం శరణం వ్రజ, నన్ను శరణాగతి చెయ్యి. మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి వాసుచ. నన్ను నువ్వు శరణాగతి చేస్తే జ్ఞానమార్గమునందు నువ్వు ప్రయాణము చేసి చిట్ట చివరికి ఏ పథాన్ని చేరుకుంటావో అదే పథానికి శరణాగతి కూడా తీసుకుని వెళ్ళగలదు. కానీ శరణాగతి ఎందు సమస్త ఉపాయములను విడిచిపెట్టి ఈశ్వరుణ్ణే పరమప్రయోజనముగా, ఆయన మాత్రమే మనని ఉద్ధరించగలడన్న పరిపూర్ణ విశ్వాసముతో నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించగలగాలి. అందుకే అలా నువ్వు నిలబడు, నన్ను శరణాగతి చెయ్యి, చేస్తే నిన్ను సమస్త పాపముల నుండి విడుదల చేసి నేను నీకు మోక్షమును కల్పిస్తాను. చిట్ట చివరి హద్దేది అంటే మోక్షం, విడుదల. ఇక అంతకన్నా మనుష్య జన్మకి చరమ ప్రయోజనము ఉండదు. అందుకే శ్లోకాన్ని కూడా చరమ శ్లోకం అంటుంటారు వైష్ణవ సంప్రదాయంలో. అది శరణాగతి తత్వమునందు ప్రత్యేకించి వైష్ణవ సిద్ధాంతంలో అత్యంత ప్రముఖమైనటువంటి శ్లోకం. ఎందుకని అంటే ఆయన ఆనాడు భగవద్గీతని ప్రబోధం చేసేటప్పుడు అర్జునుణ్ణి పిలిచి మరీ చూపించాడు పాదాలు. ఆఖరణ చెప్పిన విషయం అది, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి వాసుచ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అందులో గమ్మత్తు ఏమిటంటే మొదటి పాదంలో నువ్వు చేయవలసింది, రెండో పాదంలో నేను చేసేది చెప్పాడు. నువ్వు చేయవలసింది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నువ్వు అన్ని ఉపాయములను విడిచిపెట్టి నువ్వు శరణాగతి చెయ్యి. నేనేం చేస్తాను, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి వాసుచ, నేను నిన్ను సమస్త పాపముల నుండి విడుదల చేసి నీకు మోక్షమిస్తాను. అంత సుస్పష్టమైనటువంటి శరణాగతి తత్వావిష్కరణమునకు సంబంధించి నీకు ఏమీ అర్థం కాకపోతే ఇది చేయి చాలు అని ఆయన తన పాదములను తానే చూపించి పార్థునకు ప్రబోధం చేశాడు. ఆ రోజున ఎలా నిలబడి ఉండి ఉంటాడో అలా ఇవాళ వెంకటాచలంలో నిలబడ్డాడు. ఇలా చూపిస్తూ ఆనాడు అర్జునుడికి నిలబడ్డావు, ఇవాళ మమ్మల్ని అందరినీ అర్జునుణ్ణి చేసి ఈ కలియుగంలో మీకు రకరకాలైన మార్గాలు తెలియకపోతే, ఏ పద్ధతిని అనుసరించాలి అన్న విషయంలో మీకు ఏదైనా అయోమయం ఉంటే, మీకు భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ధర్మ మార్గం, ఏదో ముందు చెయ్యవలసినటువంటి శాస్త్రవిహితమైనటువంటి కర్మ, కర్మలు చేసినటువంటి కారణం చేత ఏ ప్రయోజనాన్ని అపేక్షించకపోతే ఏర్పడేటటువంటి చిత్తశుద్ధి, చిత్తశుద్ధిని పాత్రతగా స్వీకరించి పరమాత్మ ప్రదానం చేసేటటువంటి జ్ఞానభిక్ష, జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి, వీటన్నింటి గురించి నీకు ఒక స్పష్టమైన అభిప్రాయము ఏర్పడేటప్పటికి అసలు నీకు కర్మానుష్ఠానము చేయగలిగిన శక్తి క్షీణించిపోతుందన్న బెంగ ఉంటే అవేవీ అక్కర్లేదు, నా పాదములను పట్టుకో అని ఇలా చూపించి మళ్ళీ నించున్నావు. ద్వాపర యుగంలో భగవద్గీత ప్రబోధ సమయంలో ఎలా నిలబడ్డావో ఇవాళ కలియుగంలో మాందరి విషయంలో పద్మపీఠం మీద ఆనందనలయ విమానంలో అలాగే నిలబడ్డావు. కాబట్టి అది ప్రపత్తి శ్లోకాలు కదా, అందుకనే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కలిపారు దాన్ని. అందుకని స్పర్ధాయ తచ్చ దృశ్య సారథినాత్వయైవ యదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమహతౌ కరదర్శితౌతే
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అటువంటి నీ పాదసీమ ఏది ఉన్నదో దాన్ని శరణాగతి చెయ్యమని నువ్వు ఆ రోజున మాకు ప్రబోధం చేసి పద్మపీఠం మీద నిలబడ్డావు. ఆనాటి నుండి ఈనాటికి కూడా అలాగే నిలబడి ఉన్నావు. నిలబడి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ శరణాగతి చేసినా కాపాడడం కోసం మహానుభావుడవై అటువంటి ముద్ర పట్టి ఉన్నావు అని తరువాతి శ్లోకంలో అంటారు. మన్మూర్ధ్ని కాళ్యపడే వికటాటవీష శ్రీవేంకటాద్రిశిఖరే శరసిశ్రుతీనాం చిత్తేప్యనన్యమనసాం సమమాహితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆయన యొక్క సమభావమును ఆవిష్కరించడానికి ఆ పాదముల యొక్క గతిని స్థితిని వర్ణన చేస్తున్నారు. ఎక్కడెక్కడ పెట్టేట ఆ పాదాలు అంటే మన్మూర్ధిని నా తల మీద పెట్టు, ఎందుకని నేను మీతో మనవి చేశాను, స్వామి పాదములు తీసుకుని తల మీద పెట్టుకున్నటువంటి ధ్యానస్థితి యందు ఆనంద భాష్పములు ఇలా కనుకులుకుల్లోంచి కారుతాయి. అవి ఆనంద భాష్పములు ఇటునుంచి పడతాయని అనరు, ఆనంద భాష్పములు ఇటు నుంచి పడతాయి. కాబట్టి మన్మూర్ధిని కాళీయపణే వికటాటవీషు శ్రీవేంకటాద్రిశిఖరే శరసిశ్రుతీనాం చిత్తేప్యనన్యమనసాం సమమాహితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.